తెలుసా ఓ మనసా, విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసి బహుచిత్రమైన రాత. తెలుసా ఓ మనసా, విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసి బహుచిత్రమైన రాత. ఒకరికి శాపమునిచ్చి వేరొకరికి వరమందించి అన్నీ చేస్తూ అంతా చూస్తూ ఆడుతున్న ఆట. తెలుసా ఓ మనసా, విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసే బహుచిత్రమైన రాత. తీరదంటూ మనసే చెబుతున్నా తీర్చుకోమన్న ఆశ, భారమంటూ మనకు తెలుసున్నా మోయగలమనే ఆశ. అమ్మ పాలకై ఆర్తితో ఏడ్చే చంటి పాపదొక ఆశ, చిన్ని నవ్వుతో గుండె కోసెడి కన్నె ప్రేమదొక ఆశ. నిన్నకు నేడు ఒక ఆశ, నేటికి రేపింకొక ఆశ. ఈ ఆశలన్నీ కలబోతే గా కష్టాల నష్టాల నావా, ఈ కాలమనే సంధ్రంలోన. తెలుసా ఓ మనసా, విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసే బహుచిత్రమైన రాత. ఒకరికి శాపమునిచ్చి వేరొకరికి వరమందించి అన్నీ చేస్తూ అంతా చూస్తూ ఆడుతున్న ఆట. తప్పు చేసిన బిడ్డని శిక్షించిన తర్వాత కన్నతల్లి ఎలా ఓదార్చుతుందో అలా వాణ్ణి ఓదార్చు తల్లి. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మా ప్రేమ ఇంకా స్వర్గం వరకు చేరలేదు అనుకుంటాను, అంతే. అల్లుడు చేసిన పనిని ఈ ప్రపంచంలో ఎవరూ సమర్థించరమ్మా. కాని రేపు అతనికి ఏదన్నా అయితే మనల్ని ఎవరూ మన్నించరు, అది గుర్తుపెట్టుకో. అంటే నా వ్యక్తిత్వాన్ని నన్ను చంపుకోమంటారు అంతేనా? కాదమ్మా, నీలో మానవత్వాన్ని మేలుకొలపమంటున్నా. నా దేవత వెళ్ళిపోయింది. రే విశాల్, రే విశాల్, నా మాట వినరా, ఆగరా. అమృత వస్తే అమృత రా, బయటికి రా. విశాల్, నడి రోడ్డు మీద ఏంట్రా ఇది, పద ఇంటికి వెళ్దాం. నేను ఇప్పుడు నడి రోడ్డు మీద రా. అమృతే నా లోకు, అమృతే నా ప్రాణం. అలాంటిది నా ప్రాణమే నన్ను కాదన్నాక నేను ఎక్కడుంటే మాత్రం ఏంట్రా? అది కాదురా అమృత, నన్ను ఇంకా ఎందుకు బతికించా? ఎప్పుడైతే నిన్ను అవమానించేలా చూశానో ఆ రోజు నన్ను చంపేయాల్సింది. ఇలా క్షణం చంపడం చాలా అన్యాయం అమృత. అమృత, నువ్వే నా లోకం అనుకున్నాను, నీతోనే లోకం అనుకున్నాను. ఈ లోకంలో నన్ను ఒంటరిని చేశావు, నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. కానీ ఇలా శపించక అమృత, అది నేను తట్టుకోలేకపోతున్నాను. విశాల్, ఇక చాలు, వెళ్ళిపోదాం పదా. రే, నువ్వు ఉండరా. ఒక్క మాట అమృత, నన్ను మన్నించకపోయినా నా కోసం రెండు కన్నీటి బొట్లు దాచుకో. ఎందుకంటే ఏదో ఒకరోజు నేను లేనన్న వార్త తెలిసాక నా మీద జాలతో అయినా ఆ కన్నీళ్లు నా కోసం ఖర్చు చేయి అమృత. అమృత. రేయ్ విశాల్, అమృత విశాల్, లే, నాకు లేరా అమృత. ఏంట్రా ఇది, నటువంటి మీద గొడవ ఏంట్రా? లే అమృతరా.
విశాల్ అంకుల్ జాగ్రత్తగా తీసుకెళ్ళండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంకుల్. కాఫీ ఇవ్వమ్మా. ఎందుకు? అదేంటమ్మా ఎందుకు అంటే అర్థమేంటి? అతనికి ఎందుకు నేను కాఫీలు టీలు అందించాలి? అసలు ఏ హోదాలో అతన్ని ఇంటికి తీసుకొచ్చారు? రోడ్డు మీద ఎంతో మంది పీకల దాకా తాగి రోడ్డు మీద అడ్డంగా పడి దొర్లుతూ ఉంటారు, వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి కాఫీలు టీలిచ్చి నిద్రలేపుతారా? చూడమ్మా, రాత్రి అతనున్న పరిస్థితుల్లో బయటే వదిలేస్తే పోయేది మన పరువే, అందుకే లోపలికి తీసుకొచ్చా. ప్రాణం కూడా పోసుకుని నా బిడ్డే పోయాక ఇక పరువు పోతే మాత్రం ఏంటి నానా? మనం దక్కించుకునే పరువు నాకు కీర్తి కిరీటాలు తెచ్చిపెడుతుందా, లేక పోగొట్టుకున్న నా బిడ్డని తిరిగి తెచ్చిపెడుతుందా? జరిగిందాన్ని తవ్వుకుంటూ వెళ్లటం వల్ల మన కొరిగేది ఏముందమ్మా? అంటే అతను చేసిందాన్ని మర్చిపోమని సలహా ఇస్తున్నావా అమ్మా? అతను అవమానించింది నన్ను కాదమ్మా, మిమ్మల్ని, మీ పెంపకాన్ని. ఆడపిల్లని కాని కంటికి రెప్పలా కాపాడుకుని పద్ధతిగా పెంచి ఇలాంటి వాళ్ళ చేతిలో పెడితే సంస్కారం లేని ఇలాంటి వాళ్ళు వేసే నింద ఇన్నాళ్ల మీ పెంపకాన్ని ప్రశ్నిస్తుందమ్మా, మీ మంచితనాన్ని నిలదీస్తుంది. అతని మీద మాకు కోపంగానే ఉందమ్మా, మా బిడ్డ మీద అన్యాయంగా నింద వేసే హక్కు నీకేముంది అని నిలదీయాలనుంది, కాని ఆ పని చేయలే. ఎందుకు నాన్నా? ఆడపిల్ల తండ్రిని కదమ్మా, కాలికి తెడంటకుండా సప్త సముద్రాలైనా దాటొచ్చేమో గాని కంటికి తెడంటకుండా ఆడపిల్లల్ని కన్నా మాలాంటి తల్లిదండ్రుల జీవితాలు కడతేరవమ్మా. అతను చేసింది తప్పేనమ్మా, కానీ దాని వెనుక అతని తప్పుదోవ పట్టించిన వర్షహస్తం ఉంది. అది చేసిన పని వల్లే తనకి నీకు మధ్య ఇలాంటి మనస్పర్ధలొచ్చాయి. జరిగిందానికి తను కుమిలిపోతున్నాడు. అతన్ని ఆగమ్మా, అతనితో కలిసి 7 అడుగులు నడిచాను, జీవితాన్ని పంచుకున్నాను, నా మనసు శరీరం తనతో మమేకమైపోయింది. అలాంటి నా గురించి ఎవరో దారిని పోయేది ఏదో వాగితే ఆ మాటలు నమ్ముతాడా? అతన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపేయండి, లేదంటే నేనే బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఎవరు మీరు? భయపడకమ్మా, నీతోనే మాట్లాడాలనుకుంటాను, కూర్చో. నాతోనా? నీతోనేనమ్మా, ముందు నువ్వు ఎలా నిలబెట్టం నచ్చలేదు, కూర్చో కూర్చో. నా మనసు శరీరం తనతో మమేకమైపోయింది. అలాంటి నా గురించి ఎవరో దారిని పోయేది ఏదో వాగితే ఆ మాటలు నమ్ముతాడా? అదే పరిస్థితుల్లో నేను నిలబడి ఆయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఒక్కడికక్కడే దాన్ని చెప్పు తెగేలా కొట్టేదాన్ని. అది అది ప్రేమంటే. కట్టుకున్న భార్య మీద నమ్మకం ఉంటే
ఆ దేవుడి దిగుచ్చి చెప్పినా నమ్మకూడదు. ఆ బంధానికి విలువివ్వటం చేతగాని మనిషి గురించి నేను సమర్థించడం చాలా అసహ్యంగా ఉంది. నువ్వు చెప్పిన ప్రతి అక్షరంలోనూ నిజముందమ్మా, కానీ అతని గురించి కూడా ఒక్కసారి ఆలోచించు. పాపం తనకి మాత్రం ఎవరున్నారు? కోట్ల ఆస్తిని కాదనుకున్నాడు, నీకోసం కన్న తండ్రిని కూడా వద్దనుకున్నాడు. ఆగండి నానా, ఆయన నాకోసం ఆస్తిని తండ్రిని వదులుకోలేదు. అవి వదులుకున్నాకనే నేను ఆయన జీవితంలో ప్రవేశించాను. కోట్లకు ఆశపడి నేను ఆయన పెళ్లి చేసుకోలేదు. కోరినంత ప్రేమను పంచుతాడని ఆశించాను. ఆ ఆశ ఆశగానే మిగిలిపోతుందని ఇప్పుడు అర్థమవుతుంది. వెళ్ళమనండి, వెళ్ళి ఆ వర్షనే అడగమని చెప్పండి. నువ్వు చేసిన దానికి నా జీవితమే పోయింది, ఏం సమాధానం చెప్తావో చెప్పమని నిలదీయమనండి. అతన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపేయండి, లేదంటే నేనే బయటికి వెళ్లాల్సి వస్తుంది. అమృత, ఏమైందా నీకు? ఎందుక పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదే, ఎదుటి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసామన్న ఆనందంలో వస్తున్న నవ్వు. ఎవరా అభాగ్యులు? ఇంకెవరు, ఆ శరత్ వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ జాతకాల పిచ్చిని వాళ్ల మీదకే ఎలా తిప్పుకొట్టానో తెలుసా? ఈ పాటికి నా జాతకం చూసి ఉబ్బి తవ్వి పోయి, ఇక మా కోడలంటే వర్షే, వర్షే ఇంట్లో కాలు పెట్టకపోతే ప్రపంచమే ఆగిపోతుందని నా గురించి నా జాతకం గురించి తెగ పొగుడుతూ ఉండుంటా. నాకెందుకో నువ్వు చేసింది కరెక్ట్ కాదనిపిస్తుంది వర్ష. షరప్, ఈ వర్ష ఏం చేసినా అది కరెక్ట్. లేకపోతే వాళ్లకు జాతకాలు పిచ్చిందని నాతో గేమ్స్ ఆడతారా? అందుకే మళ్ళీ నోరెత్తకుండా వాళ్ల రూట్లోనే వెళ్ళి సమాధానం చెప్పాను. ఈ జాతకాల విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వర్ష. ప్రాబ్లం అవతల వాళ్ళకి ఎంతుందో మనకు అంతే ఉంది. ఒకవేళ అతని జాతకంతో నీ జాతకం మ్యాచ్ కాకపోతే? కాకపోతే ఏమవుతుంది? మా ఇద్దరి మధ్యన గొడవలు వస్తాయి, లేదంటే ఎవరో ఒకళ్ళు పోతాం, అంతే కదా. డబ్బుంటే అసలు భార్యాభర్తల మధ్య గొడవలే రావు, ఆ డబ్బుంటే పోయే ప్రాణాలని కూడా కాపాడుకోవచ్చు. అది కాదు వర్ష. ఏది కాదు, నువ్వు నోర్మల్ ఇవే. ఈ లోకంలో ఉన్న భార్యాభర్తలందరూ జాతకాలు చూపించే పెళ్లి చేసుకున్నారని చెప్పకు. లవ్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళు, పెద్దల్ని ఎదిరించి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళు, వీళ్ళంతా జాతకాలు చూసుకుంటున్నారా? నాన్సెన్స్. అమ్మా తల్లి, నీతో వాదించడం నా వల్ల కాదు. తెలుసు కదా, వాదించుకు, ఆయాసం వస్తుంది. ఈ టైంలో ఎవరే? ఇంకెవరు, పని పాట లేకుండా తిరుగుతూ ఉంటుంది కదా ఓనర్, ఆవిడే అయి ఉంటుంది. పిలు, కమిన్. ఎవరు మీరు? భయపడకమ్మా, నీతోనే మాట్లాడాలనుకుంటాను, కూర్చో. నాతోనా? నీతోనేనమ్మా. ముందు నువ్వు ఎలా నిలబెట్టడం నచ్చలేదు, కూర్చో కూర్చో. పర్వాలేదు, విషయం చెప్పండి. చూడమ్మా, నా పేరు రవీంద్ర, నేను నీ కాబోయి మూడు శరత్ ఇద్దరం రియల్ ఎస్టేట్ చేస్తుంటాం. ఈ ఫ్లాట్లు కొనడం, బిల్డింగ్లు కట్టడం, ఇవన్నీ చేయడం మా వృత్తి. కాకపోతే నీ కాబోయేవాడు కాస్త పద్ధతిగా పోయే మనిషి. నేనేదో నాకు తోచిన రీతిలో గజ్జాలు, బెదిరింపులు, బుజ్జగింపులు ఇలాంటివేవో చేసుకుంటూ ఉంటాను. తన పనేదో తను చేసుకోకుండా అనవసరంగా నన్ను కెలికాడు. అందరిలాగే నా పద్ధతిలో అడ్డు తొలగించేవాణ్ణి. పోనీ సాటి బిల్డర్ కదా అని వేరే రూట్లో వచ్చాను. అప్పటికీ నా మాట వినలేదు. కనీసం తుప్పైనా వింటావా? దేవుడి మీద నమ్మకం పోయాక
మనిషి ఏది మాట్లాడినా చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. పోనీ సాటి బిల్డర్ కదా అని వేరే రూట్లో వచ్చాను. అప్పటికీ నా మాట వినలేదు. కనీసం నువ్వైనా వింటావా? నేనేం చేయాలి? గుడ్, ఇప్పుడు నాకు నచ్చావు. భయపడకు, చూడు ఆ శరత్ని కూర్చోబెట్టి మనకెందుకు వచ్చిన గొడవలండి అని మనం సంతోషంగా ఉండాలి అంటే ఈ కోట్ల చుట్టూ తిరగడం మానేసి ఆ రవీంద్రనాథ్తో కాంప్రమైజ్ అయిపోదామని నచ్చ చెప్పు. సరేనా, చెప్తావా? ఆయన వినకపోతే? పాపం, చిన్న వయసు కదా, ఏ సుఖానికి నోచుకోకుండా గాల్లో కలిసిపోతాడు. వస్తాను చెల్లమ్మా. వర్ష, ఏమిటే ఇదంతా? ఆయన్ని డైరెక్ట్గా ఎదుర్కోవడం చేత కాక ఇలా బెదిరిస్తున్నాడు. ఏంటమ్మా? అమృత ఏం చేస్తుంది పిన్ని? అదిగో ఆగదిలోనే ఉంది. ఏం చేస్తుంది? ఎప్పుడు ఆగదిలోనే కూర్చునుంటుంది. ఎంత చెప్పినా బయటికి రాదు. నువ్వైనా కాస్త ఆ మాట ఈ మాట చెప్పి అలా బయటికి తీసుకోమ్మా. అలాగే పిన్ని, నేను మాట్లాడతాను. అమృత రా లక్ష్మి, కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? నా సంగతి సరే గాని నువ్వేంటి అసలు బయటికి రావడమే మానేశావు? ఏం లేదు. ఏదో ఉందని నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. అలాంటిదేం లేదు లక్ష్మి. ఏం లేకపోతే ఎందుకు అలా ఉంటావు? ఎప్పుడు హుషారుగా ఉండేదానివి? మాకేదైనా కష్టం వస్తే సర్ది చెప్పేదానివి? నువ్వు ఇలా అయిపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎలాగూ అయిపోలేదు, చాలా బాగున్నాను. అయితే పదా వెళ్దాం. ఎక్కడికి? ఇవాళ చాలా మంచి రోజు. అలా గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేయించి అక్కడే కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అన్ని కష్టాలు తీరిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసంతా మండిపోతున్నప్పుడు ఏ దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఏంటమృత, అసలు నువ్వు నువ్వేనా? దేవుడి విషయంలో నువ్వు ఇలా మాట్లాడడం ఇదే మొట్టమొదటిసారి, తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుడి మీద నమ్మకం పోయాక మనిషి ఏది మాట్లాడినా చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇక లాభం లేదు, నిన్ను ఒంటరిగా వదిలేయకూడదు. వెంటనే బయలుదేరు. నేను రానని చెప్తున్నాను కదా లక్ష్మి, నన్ను కాసేపు వదిలే. ఏంటమృత, తను అంతలా బతిమలాడుతుంటే వెళ్ళొచ్చు కదా. పిన్ని కూడా చెప్తుంటే ఇంకేంటి, త్వరగా పదా వెళ్దాం. రా. భగవంతుడా, ఈ ఆడపిల్లకి రాకూడిన కష్టం నా బిడ్డకు వచ్చింది, దానికి కాస్త ఓదార్పునివ్వు స్వామి. అనుగ్రహ
అమృత, నిన్ను విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటది? అసలు నువ్వెందుకు అలా ఉన్నావు? నీలో అసలు ఎక్కడా సంతోషం అనేదే కనిపించడం లేదు. కడుపుతో ఉన్నావు కదా, ఇలాగేనా ఉండేది? అసలు ఏం జరిగింది? తెలుసా ఓ మనసా, విధి రాత నీకు తెలుసా, ఆ దేవుడు రాసే బహుచిత్రమైన రాత. ఒకరికి శాపమునిచ్చి వేరొకరికి వరమందించి అన్నీ చేస్తూ అంతా చూస్తూ ఆడుతున్న ఆట.